అందరికీ నమస్తే ఈయన అంబటి రాంబాబు గారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఈయన నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పైన శ్వేతపత్రం వదిలిన తర్వాత వచ్చి బయటకు వచ్చి ఏది పడితే అది కోస్తా ఉన్నాడు అయ్యా అంబటి రాంబాబు గారు మిమ్మల్ని సూటుగా అడగదలుచుకున్నాం అయ్యా అంబటి రాంబాబు గారు మీరు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఎన్నిసార్లు ప్రాజెక్టు రివ్యూలు చేశారయ్యా కనీసం పోలవరం ప్రాజెక్టు దగ్గరికి ఎన్ని సందర్భాల్లో వెళ్ళారు ఎన్నిసార్లు రివ్యూ పెట్టారు ఎన్నిసార్లు అక్కడ జరిగింది ఏంటి ఏం చేయాలని దాని గురించి ఒక్క ఒక్కరోజన్నా మాట్లాడారా మాట్లాడలేదు ఏమన్నా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శలు చేసిన రోజు అడిగే లేదు షో షో చేయడం తప్పితే ఇంకేం చేసింది ఏమీ లేదు మళ్ళీ పోలవరం ప్రాజెక్టు గురించి పోలవరం నాశనం చేసి చంద్రబాబు నాయుడు అని కాకి కూతలకు వస్తున్నావు అయ్యా అంబటి సూటిగా అడుగుతున్నాం మీ నాయకుడు రివర్ స్టాండరింగ్ పేరిట సంవత్సరంకి పైగా ప్రాజెక్టు పనులు జరగకుండా ఆపింది మీ నాయకుడు కదా ఇప్పుడు ఒక ప్రాజెక్టు డెబ్బై శాతంపై కంప్లీట్ అయితే అలాంటప్పుడు ఎవరన్నా రివర్స్ స్టాండరింగ్కి వెళ్తారా బుద్ధుండేవాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు దీనికి సమాధానం చెప్పు అదేవిధంగా రివర్ స్టాండరింగ్కి వెళ్ళడమే కాకుండా మొత్తం కాంట్రాక్టర్లు మార్చేసి ఎలాంటి ఏజెన్సీ లేకుండా ఒకటి ఒక సంవత్సరం నుంచి ఒకన్నర సంవత్సరం వరకు పెట్టింది మీ నాయకుడు కదా దీనివల్ల కదా ప్రాజెక్టు నాశనం అయిపోయింది డయాఫ్రం వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం మీ నాయకుడు కదా దీనికి సమాధానం చెప్పండి కనీసం ప్రాజెక్టు గురించి ఏ రోజు రివ్యూ చేయకుండా కక్ష సాధింపులే చేసింది మీ నాయకుడు కదా దానికి సమాధానం చెప్పు మీ నాయకుడు శాసనసభలోనే నిలబడి అనేక సందర్భాల్లో తన నోటి మాటలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు అని ఈ విధంగా నాలుగు నుంచి ఐదు సందర్భాల్లో నోటి మాట మార్చింది వాస్తవం కదా దీనికి సమాధానం చెప్పు మీ నాయకుడు అన్నిసార్లు ఎందుకు మాట మార్చాడు దానికి సమాధానం చెప్పు గతంలో నీకంటే ముందుగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ గారు ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ప్రాజెక్ట్ అంతా బాగుందన్నాడే ఈరోజు నువ్వేమో బయటకు వచ్చి ప్రాజెక్ట్ నాశనం దానికి చంద్రబాబు నాయుడే కారణం అంటున్నావే ఎవరు మాట నమ్మాలయ్యా రాంబాబు సూటిగా అడుగుతూ ఉన్నా సమాధానం చెప్పు నిజంగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమన్నా తప్పుదాలు జరుగునుంటే మీరు వదులుంటారా ఐదేళ్లలో సూటిగా అడుగుతూ ఉన్నాం ఐదేళ్లలో మీరు వదులుంటారా మీ హయాంలో తినింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాలుగైదు సందర్భాల్లో మాటలు మార్చింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నీకంటే ముందుగా ఉన్న బెట్టింగ్ అనీలు ఇప్పుడు నువ్వు నువ్వు ఏ రోజున్న ప్రాజెక్టు గురించి మాట్లాడేవా గంట అరగంట సంజన సుకన్య ఇలాంటివి తప్పితే నువ్వే రోజన్నా శాసనసభలో కావచ్చు ఎక్కడైనా అర్థవంతమైన చర్చ చేసావా ఒక్క శ్వేతపత్రం అన్న వదిలావు పోలవరం ప్రాజెక్టు పైన ఒక్కటి కూడా వదలకుండా ఏం చేసావు పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని పండబెట్టారు సర్వనాశనం చేశారు మళ్ళీ నువ్వు అంటూ ఉన్నావు మీరు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఏమంటే రాజశేఖర రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పరిస్థితులు మారి ఆ రోజు కేంద్ర ప్రాజెక్టుగా ఆ రోజు విభజన చట్టంలో పెట్టించుకొని ఆ తర్వాత ముంపు మండలాలు తెలంగాణలో ఉంటే అవుట్ని ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కలిపి వాళ్ళకు పునరావాసం కల్పించింది చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి పనులు మొదలయ్యాయా ఆ తర్వాత వాళ్ళందరికీ పునరావాసాలు కేంద్రాలు తెలుగుదేశం పార్టీ హయంలో కట్టించి తప్పితే మీ హయాంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదయ్యా పునరావాసం అది తెలుసుకోండి గతంలో డిపిఆర్లు కావచ్చు మిగతా అన్నీ ఆమోదింపబడింది చంద్రబాబు నాయుడు గారి హయంలోనే కానీ మీ హయంలో ఒక్కటి కూడా ఆమోదివ్వలేదు లేదయ్య గతంలో మీరే అన్నారు ఏమని కేంద్రం ఎందుకు కట్టేది రాష్ట్రం కట్టలేందా అని ఈ మీకు వచ్చే తాళికి కేంద్రం డబ్బులు లేదు ఈ విధంగా తప్పుడు మాటలు చెప్పారు తీరా చూస్తే ఏంటంటే కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించిన చరిత్ర మీది ఇంకొకటి మీరు పోలవరం ప్రాజెక్టు గురించి అడుగుతూ ఉన్నారు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం డబ్బులు పెట్టి పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించాడు ఎందుకు పరుగులు పెట్టి లేకపోయారయ్యా మీ నాయకుడు మాటలు చెప్తాడు కదా పులి మొగాడు ఇదేదో అని చెప్పి పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేయడమేనా మీ మొగతనం మీరు చేసింది ఏంట్రా అంటే మీరు గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రివ్యూలో కూర్చున్నప్పుడు వాళ్ళ క్లారిటీగా చెప్పారు ప్రాజెక్ట్ డెబ్బై రెండు శాతం వరకు కంప్లీట్ అయ్యింది అని చెప్పి అంటే మీరు చేసింది ఎంత కేవలం మూడు శాతం మాత్రమే మూడు శాతం కాదు మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎంతో అంతే చేసింది ఐదేళ్ళు అధికారం ఇస్తే మూడు శాతం చేసి సిగ్గు లేకుండా ఈరోజు బయటకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతున్నారయ్యా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అన్నాడు బహుశా ఇంకొక అవకాశం వచ్చి ఉంటే అది నలభై ఉంటుందేమో ప్రజలు అవన్నీ తెలుసుకొని మిమ్మల్ని ఓడించారు పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు ఇంకా నన్న తప్పులు నొప్పుకొని సరిదిద్దుకోండి అంతేగాని ఇంకా బయటకు వచ్చి ఫేక్ మాటలు చంద్రబాబు నాయుడు గారిపైన విషయం జిమ్మాలని చెప్పి ఇంకెవరిపైన ప్రాజెక్టులపైన రాష్ట్రం పైన కక్ష పెట్టుకుంటే రేపు మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉంటుంది అది తెలుసుకోండి మీ నాయకుడు మారాలి మీరు మారాలి అంబటి రాంబాబు గారు ఇకనైనా మంచి మనిషిగా మారు నోటు దోలేసుకొని ఏది పడితే అది మాట్లాడడం కాదు వయసు వచ్చింది హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి రాజకీయాల్లో మీరు తప్పిదాలు చేశారు అందుకని ప్రజలు మిమ్మల్ని పదకొండు స్థానాల్లో కూర్చోంబెట్టారు ఇకనైనా ప్రజలకు క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఆయన పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఆయనకి సహకరించండి లేదంటే సహకరించకుండా మేము ఎట్టే అడ్డుపడతా ఉంటే రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రహీనులుగా మిగిలిపోతుంది మీ పార్టీ మీరు అది గుర్తుపెట్టుకోండి అంబటి రాంబాబు గారు ఇక్కడైనా మారండి ఇంకా నుంచి బయటకు వచ్చి నిజాలు మాట్లాడే అవాస్తవాలు మాట్లాడద్దండి ఎందుకంటే అవాస్తవాలు మాట్లాడుతూ పోతే రేపు నీకు భవిష్యత్తు లేకుండా పోతుంది అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోండి